మన ఆయన పేరేంటి అక్కయ్య ఏ అక్కయ్య ఉమాక్కయ్య ఉమాక్కయ్య వచ్చి ఏయో చెబుతాడు అసలు సామాన్యం లేని మ్యాటర్ ఈడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు ఇవి బాస్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో బాస్ ఉంటే శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకు ల్యాండ్ అయినట్టు ఈడు గెటప్పులు అక్కయ్య వచ్చి చెప్పుద్ది ఏమని కొడాలి నాని బూతుల మంత్రి అసలు నేను తిట్టాను నేను బూతులు తిట్టాను నిన్ను నేను అసలు బూతులు తిడతాను నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా లారీ డ్రైవర్ అంటాడు లారీ క్లీనర్ అంటాడు బస్సు క్లీనరు మాకు 40 బస్సులు ఉన్నాయి గుడివాడలో కొడాలి అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య 50 లారీలు ఉన్నాయి మాకేమి క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే నీ అయ్యండి మైసూర్ మహారాజా షోడాలు కొట్టేవాడు క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది దేవి నేను ఉన్నవాళ్ళు నా దేవి నేను చిన్నది కదా షోడాలు చిన్నవి అందరం మీ నాన్నే కంజింజర్లో నువ్వేం చేసేవాడు ఆ షోడకాయలు కడిగేవాడు నువ్వేదో మైసూర్ మహారాజులాగా మేమేదో డ్రైవర్లం క్లీనర్లం నువ్వేదో పైనుంచి అంతరిక్షం నుంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు వసంత నాయసు వసంత కృష్ణప్రసాద్ని మొన్న ఓడిచ్చా వాళ్ళ నాన్న అంతకుముందు ఓడిచ్చా అంటూ వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు మీ నాన్న షోడాలు తెచ్చి కంజర్ల థియేటర్ దగ్గర కేపీ అరే చిన్ని షోడాలు పట్టారు రెండు అంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు నువ్వేం చేశావు నీ బాబు నువ్వు నీ అయ్యేమో షోడాలు కొట్టేవాడు నువ్వేమో ఇక్కడ అడిగేవాడివి రాజకీయాల్లో ఎవరెవరి మీదైనా ఓడిపోతారు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలు ఎవరి మీద ఓడిపోయాడు ఇంటర్వారు పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా ఇక పోటుగాడా చంద్రబాబు నాయుడు మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి కాబట్టి ఉమాక్కయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నువ్వు షోడాలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు నువ్వు షోడాకాయలు కడుక్కునేవాడు అని తెలుసు ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలుసు రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు